హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. అనుకున్నంతా జరుగుతుంది. టీడీపీ గవర్నమెంట్, ఎవరైతే టీడీపీ వాళ్ళు ఉన్నారో పవన్ కళ్యాణ్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మందాకృష్ణ మాదిగిని పావుగా చేసుకొని ఇప్పుడు పవన్ కళ్యాణ్ పైన విమర్శన అస్త్రాలు సంధిస్తున్నారు టీడీపీ నాయకులు. ఎందుకు ఇలా అంటున్నారంటే, గట్టిగా ఇక్కడ నుంచి ఒక వారానికి ముందు పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి ఒక మాట, నేను మోడీ గారి గుండెల్లో ఉన్నాను కాబట్టి నీకు చాలా హ్యాపీగా ఉంది అని ఆయన మాట్లాడితే, దానికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఏమిసింది కౌంటర్గా కార్టూను, ఇట్లు మోడీ గారి గుండెల్లో పోలవరం, ప్రత్యేక ఆంధ్రప్రదేశ్, ప్రత్యేక స్టేట్ ఇవన్నీ ఉండేలాగా కూడా చూడండి అయ్యా అంటూ ఒక కార్టూన్ వేసింది. అప్పుడే నాకు ఫస్ట్ టైం డౌట్ వచ్చింది, ఎక్కడ కొడుతుందిరా అన్నట్టుగా అన్నట్టుగానే అదే జరుగుతుంది. నిన్న హోమ్ మినిస్టర్ అనిత గురించి పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఎక్కువ మాటలే మాట్లాడారని చెప్పొచ్చు. ఎందుకంటే అందరూ ప్రజలు తను తిడుతున్నారన్న కోపంతోనో, లేదంటే ఇలా మాట్లాడకపోతే ప్రజలు నమ్మరనే ఒక అభద్రతా భావంతోనో, లేదంటే ఇలా చెప్తేనే అధికారులు కరెక్ట్గా పనిచేస్తారన్న ఒక ఆలోచనతోనో, లేదంటే నేను డిప్యూటీ సీఎంని ఇలా గద్దించాల్సిన అవసరం ఎంతైనా ఉందనో పవన్ కళ్యాణ్ అనిత గారిని నువ్వు సరిగా చేయట్లేదంటూ చెప్తూ, నేను గనక నీ శాఖ తీసుకుంటే మామూలుగా ఉండదు అని చెప్పడం జరిగింది. ఇదంతా మనకు తెలిసిన విషయం. అయితే అనిత గారు ఏమనలేదు. దానికి సంబంధించి నేను పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాను. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారని నాకు తెలుసు, దాన్ని నేను బ్లెస్సింగ్గా తీసుకుంటానని ఆవిడే మాట్లాడారు. కానీ ఇప్పుడు వచ్చింది అసలు ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మందకృష్ణ మాదిగ వెళ్ళి కలవడం జరిగింది. అక్కడ ఏం జరిగింది, ఏం మంతనాలు జరిగినాయి, ఏమని స్కెచ్ చేశారు అనే విషయం మనకు తెలియదు. బట్ ఒకటి మాత్రం వాస్తవం, నిజంగా చంద్రబాబు నాయుడు కనుక మనోడే ఏదో అన్నాడు వదిలేసి ఏంటంటే, మందకృష్ణ మాదిగ లాంటి ఒక నాయకుడికైనా ఎవరికైనా మాట్లాడే దమ్ము ధైర్యం ఉండదు. ఎందుకంటే సీఎం హోదాలో ఆయన చెప్పినప్పుడు వినేసి వచ్చేస్తారు. కానీ అక్కడ చంద్రబాబు నాయుడు గారు అలా మాట్లాడినట్టుగా నాకు అనిపించట్లేదు. ఎందుకంటే మందకృష్ణ మాదిగ బయటికి రాగానే పవన్ కళ్యాణ్ పైన గట్టిగా వేసుకోవడం మొదలుపెట్టాడు. ఆయన ఎవరు, అసలు ఆయనకేం సంబంధం, ఆయన శాఖలో ఎవరన్నా ఇలాగే ఎప్పుడు పవన్ కళ్యాణ్ని నీకు 3 శాఖలు ఉన్నాయి నువ్వేం పీకుతున్నావు, నీ శాఖలు నేను తీసేసుకుంటా అంటే ఇలాగే ఉంటుందా, అలాగే అంటాడా, ఒక దళిత మహిళని ఇలా చేస్తాడా, ఆ అమ్మాయి మాదిగమ్మాయి అనేసి అమ్మాయి పైన ఇటువంటి అవాకు చవాకులు మాట్లాడాడా. పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా దళితుల దగ్గరికి రానియలేదు. ఎందుకంటే ఆయనకి వచ్చిన 21 సీట్లు 3 సీట్లు ఎస్సీ ఎస్టీ కులాలకు ఇవ్వాలనంట రిజర్వేషన్ ప్రకారం. బట్ ఒక్క సీట్ అన్నా ఇవ్వండి మాకు అని అడిగితే ఏమీ ఇవ్వకపోగా చివరికి మొండి చేయి చూపించాడు. అప్పుడు మాకు కలవడానికి మాట్లాడటానికి వెళ్దామని కూడా అపాయింట్మెంట్ కూడా పవన్ కళ్యాణ్ ఇవ్వలేదు. సో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దళిత పక్షపాతి అని చెప్తూనే క్లియర్గా చెప్తూ ఉన్నాడు. ఆయన ఎవడికన్నా మాకు కాదు, ఎవడికన్నా ఆయన ఎవరికన్నా కాపుల కన్నేమో అంటూ పరుష పదజాలంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఈ స్టోరీ ఎక్కడి వరకు వెళ్తుందో మీకు అర్థమవుతుందా, కొద్దిగా జ్ఞానం పెట్టి ఆలోచించండి. ఈ స్టోరీ కంప్లీట్గా రివర్స్ టర్న్ తీసుకుంటుంది. కూటమి బద్దలవ్వడానికి చాలా చాలా దగ్గరగా ఉందనే సంకేతాలు ప్రతి ఒక్కరికి అందిస్తుంది. లేకపోతే ఒక డిప్యూటీ సీఎంని పార్టీ బాధ్యతలు లేనటువంటి మందకృష్ణ మాదిగ ఒక అతను వచ్చి ఇలా మీడియా ముందు మాట్లాడతాం అనేది చాలా చాలా తప్పు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కలిసి మాట్లాడిన తర్వాత ఇది మాట్లాడుతున్నాడంటే చంద్రబాబు నాయుడు గారే ఇలా మాట్లాడమని చెప్పారా? అంటే వాంటెడ్గానే పవన్ కళ్యాణ్ని సెంటర్ చేసి లేపేద్దామని ప్లాన్ చేస్తున్నారా అనే అనేకమైనటువంటి అనుమానాలు వస్తున్నాయి. దీనికి రీజన్ ఏంటంటే, రెడ్డు విషయంలో పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు, అది ఫేక్ అయిపోయింది. ఈరోజు సరస్వతి పవర్ దగ్గరికి వెళ్ళాడు, అక్కడ కూడా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు, పవన్ కళ్యాణ్ గారు తట్టాపుట్టా సర్దుకొని రావడమైంది. ఇదంతా పక్కన పెడితే మొన్న పిఠాపురంలో ఒక అవకాశం వచ్చింది, పవన్ కళ్యాణ్ తన విశ్వరూపాన్ని చూయించేశాడు. అయితే ఇక్కడ మందకృష్ణ మాదిగ వర్షన్ ఏంటంటే, ఒకవేళ మీరంతా రాజకీయ నాయకులు కుటుంబంగా ఉంటే
మీరు మీరు చర్చించుకోవాలి కానీ 10 మందిలో ఒక ఆడబిడ్డని దట్టు దళిత బిడ్డని ఇలా అంటాడా అంటాడు. అంటే ఏంట్రా, అంటే ఏంటి నువ్వు మాట్లాడేది మందకృష్ణ మాదిక్ గారు, సిగ్గు శర ఉందా? అరే స్టేట్లో లా అండ్ ఆర్డర్ సంకనాగిపోతుందనేసి ఒక నాయకుడిగా పవన్ కళ్యాణ్ గట్టిగా మాట్లాడితే అది అందరి ముందు మాట్లాడకూడదు, గూడు పుట్టనేలా మాట్లాడాలని చెప్తావు? నువ్వే నాయకుడు అయ్యా, ఇంట్లో మాట్లాడుకుంటే ఎక్కడ లేని బలవంతం వచ్చేసి అనిత గారు వచ్చేసి ఇప్పుడు ఉన్నపల్లంగా లాఠీలు తీసుకుని రోడ్డు మీదకి వచ్చేస్తారా ఏంటి? ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయిరా మొర్రో, అది ప్రజలు వచ్చి తిడుతున్నారా నన్ను? అది నీ పదవి అమ్మా, నువ్వు దానికి జాగ్రత్తగా చేయి, నేను దాన్ని తీసుకోగలిగితే తీసుకుంటే అది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే సత్తా నాకుంది అని మాట్లాడారు. అందుట్లో తప్పే ఉంది, ఆవిడ సరిగా చేస్తే ఆయన ఎందుకంటాడు? ఆయన గారు సుపీరియర్ డిప్యూటీ సీఎం, తనని ఒక విధంగా మందలించేంత లేదా పవన్ కళ్యాణ్ గారికి? ఇంతోటి దానికి చంద్రబాబు నాయుడు గారు మీరు అందరు కలిసేసి ఒక రకమైనటువంటి గూడుపుటాన్ని చేసి స్కెచ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి. ఎవడు మాట్లాడద్దు అసలు రాష్ట్రంలో జరుగుతున్న అకృత్యాల గురించి కానీ, అన్యాయాల గురించి కానీ, మానభంగాల గురించి కానీ అసలు ఏం మాట్లాడకూడదు. ఇంత నోరు మూసుకుని గప్చుప్చుగా ఉండాలి, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు హ్యాపీగా అంతా బాగానే జరుగుతుంది మీకోసరం అని చెప్పేసి ఆయన స్టేజ్లో ఎక్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. నోరు తెరిచి ఒక్కనొక్క పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట్లాడాడు, జరుగుతున్నాయి అన్యాయాలని చెప్పాడు, ఒప్పుకోక తప్పదు ఎవడైనా. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు ఏమవుతుందో. మీ హోమ్ మినిస్టర్ అయితే తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోండి, పని చేయని వాళ్ళు మాకు అవసరం లేదు, మేమే చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు కాదు. సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారు కూడా చిన్నగా పొగబెడుతూ ఉన్నారు, ఎనీ టైం బరస్ట్ అవ్వచ్చు. సో చూస్తూనే ఉండండి, ఇది ఎంతో కాలం కాదు, జస్ట్ 2-3 మంత్స్లోనే కూటమి కూలిపోవటం ఖాయం, పవన్ కళ్యాణ్ బయటకు వచ్చేయటం ఖాయం. అండ్ ఏదైనా జరగచ్చు, 2027లోనే జిమ్లీ ఎలక్షన్స్కి వెళ్తున్నాం కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్లాను అంతా రెడీ చేసుకుంటున్నారు ఎవరికి వాళ్ళు. మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎలక్షన్స్ వస్తే మాత్రం ఈసారి గుద్దిన గుద్దుడికి గుణపాలు దిగిపోవాలి ఒక్కొక్క పార్టీకి. అర్థమవుతుంది కదా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.